తమ పార్టీ గుర్తుపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి సభ్యులను ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్కి ఈరోజు హైకోర్టు తీర్పు అంటే అనుకూలంగా తీర్పు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే పర్టికులర్ గడువు విధించి ఆ గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో దీనిపైన స్పందించడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు హైకోర్టు తీర్పు ఎలా చూడొచ్చు అంటారు? ఒక ఆదేశంగా చూడవచ్చా? తప్పకుండా. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది తప్పకుండా ఈ ప్రజాస్వామిక వ్యవస్థ పైన, కోర్టుల పైన విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈ తీర్పు ప్రజలకు న్యాయం జరుగుతుంది, అందులో సందేహం ఏమి లేదు. చట్టానికి అనుకూలంగా నడవాలి ఎవరైనా, స్పీకర్ అయినా చైర్మన్ అయినా ఇంకోరైనా అనే విషయం మరొకసారి మనకు స్పష్టంగా అర్థమైంది ఈ తీర్పుతో. తప్పకుండా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా పార్టీ మారిన వారు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు అవ్వడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం, ఆ వచ్చే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం కూడా ఖాయం. సో మనం చూస్తే గతంలో కూడా ఇలాంటి తీర్పులు వచ్చిన సమయంలో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ మధ్య ఒక ప్రతిష్టంభన ఏర్పడుతుంది, ఇలాంటి తీర్పులు ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది సీనియర్లు వాదిస్తున్నారు, అదేవిధంగా కొంతమంది స్వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ అంటే హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ అమలు చేసే అవకాశం ఉందా? తప్పకుండా చేయవలసింది, అందులో సందేహం ఏం లేదు. ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇంకా ఎవరు కూడా ఇటువంటి వాదనలు చేయడానికి కూడా అవకాశం ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఏం జరిగినా, నష్టం ఏం ఇబ్బంది జరిగినా, చట్టానికి ఇబ్బంది జరిగినా, రాజ్యాంగానికి ఇబ్బంది జరిగినా కాపాడేది హైకోర్టు, సుప్రీంకోర్టు అనే విషయం మనకు తెలుసు. అటువంటి సుప్రీంకోర్టే వీటి విషయంలో స్పష్టమైన తీర్పు చెప్పింది. స్పీకర్లు 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవడానికి లేదు, 3 నెలల లోపలనే డిస్పోజ్ చేయాలని, హైకోర్టు కూడా 3 నెలల లోపే డిస్పోజ్ చేయాలని, పిటిషన్ పెట్టిన దగ్గర నుంచి 6 నెలల లోపే సుప్రీంకోర్టుకు రావాల్సి ఉంటుంది ఈ విషయం అని చెప్పి స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి తీర్పును అమలు చేసి తీరాల్సిందే, అందులో వేరే సందేహం లేదు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే చాలా లొసుగులు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. ఫిరాయింపు చట్టంలోనే ఇప్పుడు ఈ తీర్పులు వచ్చింది కూడా. కొంత లొసుగులు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు దానికి చెక్ పెట్టింది, సరైన న్యాయం జరగాలి. ఎందుకు అని అంటే గతంలో మనం చూసినాం, ఇటువంటి పిటిషన్ లేచినప్పుడు 5 ఏళ్ళ దాకా కాలయాపన చేసి వారి సమయం అయిపోయిన దానిక కూడా నడిపించింది ఇట్లనే స్పీకర్లు ఇతరులు ఆ చట్టంలో ఉండే లొసుగును వాడుకొని. కానీ చట్టం యొక్క స్ఫూర్తి ఏంది అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడున్న సీజే గారే పోయిన సంవత్సరం తీర్పిచ్చిండ్రు. మేము ఇలా డిస్పోజ్ చేయమంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుకోవడం కాదు, ఒక పీరియడ్ అనేది ప్రజలకు విశ్వాసం కలిగించే పద్ధతిలో ఉండాలి. చట్టం పైన మీరు చేసిన చట్టం మీద మీకే విశ్వాసం లేకపోతే, మీరే దాన్ని గౌరవించకపోతే ప్రజలేమనుకుంటారు, ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఉండేది 5 సంవత్సరాల పీరియడే వాళ్ళకు, గెలిచిన వాళ్ళకు. వాళ్ళు 6 నెలల తర్వాత చేయని, 1 సంవత్సరం తర్వాత చేయని, 6 నెలల లోపల చేస్తేనే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది, చట్టాల పట్ల గౌరవం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా పిటిషన్ వేసిన దగ్గర నుంచి 3 నెలల లోపు డిస్పోజ్ చేయాలి స్పీకర్ గారు లేదా చైర్మన్ గారు. అక్కడి నుంచి 3 నెలల లోపే హైకోర్టులో కూడా పూర్తి కావాలి దాని వ్యాజ్యం ఏదైనా ఉంటే. సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి వస్తే 6 నెలల లోపలనే ఉండాలి. పిటిషన్ వేసిన రోజు నుంచి సుప్రీంకోర్టు గడప దట్టే వరకు 6 నెలల సమయం కంటే ఎక్కువ తీసుకోవద్దు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, ఆ తీర్పు తర్వాత ఇప్పుడు ఇక వేరే ఆర్గ్యుమెంట్కి అవకాశం లేదు. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో ఒక 4 వారాల తర్వాత మీరు అన్నట్టే అమలు జరిగితే ఉప ఎన్నిక రావచ్చు అనుకోవచ్చు? 100% ఉప ఎన్నికలు వస్తాయి, అందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారు. ఎందుకు అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారు. ఇంత తొందరగా విఫలమైన ప్రభుత్వం ఇదే. ఏమాత్రం పరిపాలన చేత కావడం లేదు వీళ్ళకి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోగా వరదల లాంటి సమస్యలు వస్తే కూడా ఎదుర్కొనే చేతగాక సోయిలేక వెళ్ళలు కలబడి ఉన్నారు. ఇంకొక వైపేమో హైదరాబాద్ నగరాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, పేద ప్రజలందరికీ నిద్రపట్టకుండా చేస్తూ, కూల్చివేతలు చేస్తున్నారు దుర్మార్గంగా. సుప్రీంకోర్టు గతంలో ఏదైతే చెరువులను కాపాడండి, నీటి వనరులను కాపాడండి అని ఇచ్చిందో తీర్పు, దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళ దీన్ని రాజకీయంగా వాడుకోవడం, రాజకీయ ప్రత్యర్థుల మీద వాడుకోవడం, పేద ప్రజల్ని కూడా కూలగొట్టేసేసి పెద్దవాళ్ళకి వాటిని కట్టబెట్టే ప్రయత్నం చేయడం అనేది ఏదైతే ఉందో, దీనిపైన కూడా ప్రజలందరూ కూడా కోపంగా ఉన్నారు. తప్పకుండా ఎప్పుడూ
మళ్ళీ కేసీఆర్ పరిపాలన వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం కూడా ఖాయం. అది మొత్తానికి మాత్రం సుప్రీం ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని, ఖచ్చితంగా ఇది అనవరత వేటు పడుతుంది పార్టీ ఫిరాయించిన వాళ్ళపైన. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు గైడెన్స్ నేపథ్యంలో స్పీకర్ ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అయితే జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అనవరత వేటు పడిన తర్వాత ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ని గెలిపిస్తారు అని చెప్పి కూడా జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.